హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు డోక్లా రెసిపీ చూపించబోతున్నాను. నేను చెప్పే మెషర్మెంట్స్తో మీరు ట్రై చేయండి, మీకు పక్కా పర్ఫెక్ట్ డోక్లా వస్తుంది. చాలా స్పాంజీగా జస్ట్ లైక్ కేక్ లాగా వస్తుంది. సో మనం 250 grams ఆఫ్ గ్రామ్ ఫ్లోర్ తీసుకుందాము, ఐ మీన్ బేసన్, అండ్ 2 spoons ఆఫ్ సూజీ రవ, అండ్ 2 to 3 tablespoons ఆఫ్ కర్డ్, అండ్ దానికి తగినంత వాటర్. ఐ మీన్ ఇవి చూపిస్తాను చూడండి, ఈ కన్సిస్టెన్సీలో రావాలి. అండ్ 1/2 teaspoon ఆఫ్ హాఫ్ స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడా యాడ్ చేసుకోండి. అప్పుడు చాలా ఫ్లఫీగా వస్తుంది. చూడు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఐ మీన్ లైక్ ఇడ్లీ బ్యాటర్ కాకుండా, ఐ మీన్ దోశ బ్యాటర్లా కాకుండా కొంచెం మీడియంలో. సో మనం ఇప్పుడు ఒక బౌల్లో 2 to 3 glasses ఆఫ్ వాటర్ తీసుకొని అందులో ఒక చిన్న స్టాండ్ ప్లేస్ చేయండి. సో మనం ఇప్పుడు ఏదైతే మనం బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నామో ఒక చిన్న బౌల్లో వేసి ఇందులో పెట్టేసి, ఐ మీన్ లిడ్తో క్లోజ్ చేసేయండి. నియర్లీ ఒక 15 to 20 minutes మీడియం ఫ్లేమ్ మీద స్టీమ్ అవ్వనివ్వండి. సో 15 to 20 minutes పక్క వెయిట్ చేయాలి. అప్పుడు మనకి పర్ఫెక్ట్ డోక్లా వస్తుంది. ఆఫ్టర్ 15 to 20 minutes చూడండి, మన డోక్లా ఇలా ఫ్లఫీగా కేక్ లాగా వస్తుంది, అండ్ స్పాంజీ కేక్ లాగా వస్తుంది. నేను చెప్పే మెషర్మెంట్స్ మీరు పక్క పాటించండి, మీకు పక్క పర్ఫెక్ట్ డోక్లా మీరు చేయగలుగుతారు. చూడండి ఎంత స్పాంజీగా, ఎంత ఫ్లఫీగా ఉందో, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం పల్లి చట్నీ వేసుకొని, ఐ మీన్ పీనట్ చట్నీతో డోక్లా యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సబ్స్క్రైబ్ మోర్, బై బై.